హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నేను నాకు ఫ్రీక్వెంట్గా వచ్చేటటువంటి కొన్ని కామెంట్స్, అందులో మెయిన్గా ఏంటి అంటే, ఆల్రెడీ మాకు ఇండియాలో జాబ్ ఉంది, మాకు పర్ యానం వచ్చేసి ఇంత శాలరీ వస్తుంది అంటే ఆల్రెడీ వాళ్ళ శాలరీని మెన్షన్ చేసి, కాకపోతే మాకు ఏంటంటే మాస్టర్స్ కోసం అమెరికాకి రావాలి అని అనుకుంటున్నాము, మీ ఒపీనియన్ ఏంటి అని కామెంట్స్ వస్తున్నాయి. సరే, రావాలి అనుకున్న వాళ్ళు మనం చెప్తే వినర్లేండి కానీ, జస్ట్ వాళ్ళు ఏంటంటే ఎట్లా ఉంటాయి సిచ్యువేషన్స్ అని చెప్పేసి అలా కామెంట్ అయితే చేస్తున్నారు. దాని మీద నా ఒపీనియన్ అండ్ నేను నా దాంతో పాటు ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఆల్రెడీ ఇండియాలోనే జాబ్ చేస్తూ అక్కడ ఫిట్ అయిపోయేసి మళ్ళీ ఇక్కడ మాస్టర్స్ కోసం వచ్చారు, వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అనేది నేను చూసిందే చెప్తాను. అండ్ దాంతోపాటు ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అండ్ కంపెనీస్ వేటి మీద ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా నాకు తెలిసింది ఈ వీడియోలో చెప్దామనుకుంటున్నాను. సో ఇంకా ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కాకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ థింగ్, అమెరికా అంటే అందరికీ ఇంట్రెస్టే ఉంటుంది, అది జాబ్ పరంగా అవకాశం వస్తే జాబ్ పరంగా వస్తూ ఉంటారు, లేదంటే మాస్టర్స్ రూపంలో అమెరికాకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అమెరికాలో జాబ్ సంపాదించడం అనేది అంత కష్టము రాదు అండ్ అంత ఈజీ కూడా రాదు, బట్ ఒకప్పుడు అయితే మాత్రం చాలా ఈజీనే. ప్రజెంట్ సిచ్యువేషన్స్ మాత్రం చాలా కష్టం రాని, ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ మాత్రం సిచ్యువేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి, అప్పుడు వచ్చిన వాళ్ళు చాలా వరకు సెటిల్ అయిపోయారు. సో అప్పుడు వచ్చిన వరకు ఓకే, కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ మాత్రం చాలా వరకు వరస్ట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ రియల్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఒకప్పటితో పోల్చినట్లయితే అవకాశాలు ఒకే విధంగా ఉన్నా కూడా మనం ఎక్కువ అవ్వడం వలన, సో ఈ ఐటీ ఫీల్డ్లో అయితే చాలా వరకు కాంపిటీషన్ అయితే విపరీతంగా వెళ్ళిపోయింది. ఇంకా మీరు, మాకు ఆల్రెడీ ఇండియాలోనే జాబ్ ఉంది, అది ట్విట్ చేసుకొని మేము ఇక్కడికి వద్దాం అనుకుంటున్నాము అంటున్నారు, కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ మాత్రం నా ఒపీనియన్ పరంగా అయితే వద్దు అనే చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఇండియాలోనే ఎక్స్పీరియన్స్ ఉండి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడికి వచ్చి ఎలాంటి జాబ్స్ దొరకకుండా ఖాళీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, 100లో 60% మంది అలానే ఉన్నారు. అసలు ఇండియాలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఇక్కడ వచ్చి జాబ్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అండ్ ఇలా కూడా ఉన్నారు. అదే, ఇంకా మీరు ఇప్పుడు మాస్టర్స్ కోసం వచ్చిన తర్వాత మీ స్టడీస్ అయిపోయేలోపు 2 ఇయర్స్ అవుతుంది, కాబట్టి మేబీ అప్పుడు ఏమైనా సిచ్యువేషన్స్ బాగుండొచ్చేమో, అది చెప్పలేము లేండి. కానీ నేను ఇదే వీడియో ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ బ్యాక్ చేశాను, ఒక షార్ట్ వీడియో. మీరు మాస్టర్స్ కోసం రావచ్చు, మేబీ ఇంకొక 2 ఇయర్స్ పడుతుంది కదా మీరు మాస్టర్స్ అయిపోయేలోపు, అప్పటి వరకు సిచ్యువేషన్స్ ఓకే అవ్వచ్చేమో అని చెప్పేసి ఒక 1.5 ఇయర్ బ్యాక్ చెప్పాను. బట్ అప్పుడు ఎలా ఉందో నేను వీడియో చేసిన రోజు, ఇప్పుడు కూడా సిచ్యువేషన్స్ అయితే అలానే ఉన్నాయి. పెద్ద అంత ఆపర్చునిటీస్ దొరికిందైతే ఏమి కూడా లేవు ఇక్కడ. అండ్ దాంతోపాటు చాలా కంపెనీస్ బడ్జెట్ ఇష్యూస్తో పాటు చాలా మందిని తీసుకోవట్లేదు కంపెనీస్ లోపలికి. ఇన్ కేస్ ఎవరైనా కూడా తీసుకున్నారు కూడా ఏంటి అంటే, చాలా తక్కువ పేకే ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఈవెన్ నార్మల్గా రీసెంట్గా మాస్టర్స్ అయిపోయిన వాళ్ళు చాలా తక్కువ పేకే ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. బట్ ఏంటంటే, వాళ్ళు సరే ముందు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఆ తర్వాత చూద్దాం లేని శాలరీస్ హైక్ అవుతున్నాయి అని కానీ, లేదు అంటే ఆల్మోస్ట్ మీరు ఇండియాలో వచ్చేసిన దానికంటే కూడా తక్కువ శాలరీతో మీరు వచ్చేయాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. సో మీరు దేనికైనా కూడా ప్రిపేర్డ్ అయ్యి రావాలి. ఎండు ప్రజెంట్ అమెరికాలో చాలా చోట్ల ఏఐ టెక్నాలజీ యూస్ చేస్తున్నాయి కంపెనీస్, అదే ఏఐ టెక్నాలజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటిని. సో దాని ద్వారా ఏమవుతుందంటే, వాళ్ళకి ఎంప్లాయీస్ యొక్క అవసరం అనేది చాలా తక్కువగా పడుతుంది. సో అందువలన ఇంకా రాను రోజులు అంటే మేబీ ఇంకా ఒక 2 to 3 ఇయర్స్లో చాలా మంది ఎంప్లాయీస్ వాళ్ళ కంపెనీస్ నుంచి బయటకు వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి చాలా చోట్లలో. సో దాని ద్వారా ఏంటి అంటే, మీరు .NET మీద వర్క్ చేస్తాం మేము ఇండియాలో, అలాంటివి అయితే పెద్దది ఏం యూజ్ అవ్వం మీకు ఇక్కడ. ఇక్కడ చాలా అప్గ్రేడ్ వర్షన్ ఉండాలి, సో అలాంటప్పుడు మాత్రమే మీకు యూజ్ అవ్వచ్చు. కానీ చిన్న చిన్న టెక్నాలజీస్ మీద మేము పనిచేస్తున్నాము, అవి వదులుకొని ఇక్కడికి రావచ్చు అంటే, ఆ టెక్నాలజీస్ మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత వస్తావు, బట్ మీరు ఈ మాస్టర్స్ అయిపోయిన తర్వాత మీరు నేర్చుకునే దానిని బట్టే శాలరీస్ ఉంటాయి తప్ప, మీరు ఇండియాలో ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి అయితే ఒక జాబ్ కొట్టడం అనేది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండడం వలన ఈజీ అవ్వచ్చేమో, కానీ ఆ ఎక్స్పీరియన్స్కి మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే పెద్దది ఏం వర్క్అవుట్ అయితే అవ్వదు. అండ్ నెక్స్ట్ థింగ్, జాబ్స్ కూడా మన వీసా స్టేటస్ని బట్టే ఉంటుందండి, ఇప్పుడనే కాదు ఎప్పుడైనా కూడా. నువ్వు స్టూడెంట్ వీసా మీద ఉన్నప్పుడుకి అండ్ H1B ఉన్నదానికి అండ్ గ్రీన్ కార్డు హోల్డర్స్కి, సిటిజన్షిప్కి, ఇలా అంటే వీసాల యొక్క స్టేటస్ మారుతున్న కొద్దీ మీకు ఉండేటటువంటి ఆపర్చునిటీస్ కూడా పెరుగుతూ ఉంటాయి. అంటే ఈవెన్ L1 వాళ్ళకి, L2 వాళ్ళకి, ఇలా వీసాలను బట్టి మారుతూ ఉంటాయి అన్నట్లు. సో మోస్ట్లీ కూడా ఈవెన్ ఈ గ్రీన్ కార్డు హోల్డర్స్ కానివ్వండి, లేదంటే ఈ సిటిజన్షిప్ వాళ్ళకు ఉన్న బెనిఫిట్స్, నార్మల్గా ప్రజెంట్ సిచ్యువేషన్లో స్టూడెంట్ వీసాకి అయితే కొంచెం తక్కువ అనే చెప్పుకోవాలి. అసలు ప్రస్తుతం బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే, ఐటీ జాబ్స్ కోసము ఫ్లో ఎక్కువ మంది ఉన్నారు, జాబ్స్ తక్కువగా ఉన్నాయి. బట్ నాన్ ఐటీ జాబ్స్కి
ఫ్లో ఎంత ఉందో జాబ్స్ కూడా అంతే ఉంది అన్నట్లు. సో మనం బయట నాన్ ఐటీ జాబ్స్ కోసం ఎవరైనా ట్రై చేస్తున్నప్పుడు అవి మాత్రం తప్పకుండా వర్కౌట్ అవుతున్నాయి, కానీ ఈ ఐటీ జాబ్స్ మాత్రం చాలా చాలా రేర్గా వర్కౌట్ అవుతున్నాయి. బట్ మీరేంటి అంటే మీరు ఉన్న ఫీల్డ్ తప్ప బయట వేరే చోట వర్క్ చేయలేరు కాబట్టి ఇంకా మీరు దానికోసమే కష్టపడాలి కాబట్టి సో కొంచెం ఐటీ జాబ్స్ అయితే తక్కువనే ఉన్నాయి ఇప్పుడు. అండ్ ప్రజెంట్ చాలా మంది సిచ్యువేషన్ ఎలా ఉందంటే H1B పిట్ అయిన వాళ్ళకేమో జాబ్స్ లేవు, జాబ్ ఉన్న వాళ్ళకేమో H1B పిట్ అవ్వట్లేదు, అలా ఉన్నారు ఇలా ఉన్నారు. ఇంకా చాలా మంది అడిగే క్వశ్చన్ గురించి చెప్తున్నాను. అంటే చాలా మంది మీరు 3 ఇయర్స్ పాటు ఓపీటీలో ఉంటారు, ఆ ఓపీటీలో ఉన్నప్పుడు ఎక్కడి నుంచి అయినా కూడా ఫైల్ చేయించుకుంటారు. మీరంటే H1B అంతా ఓటీ అయిందనుకోండి, ఒక మంచి కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళేసి మీరు వర్క్ చేయొచ్చు. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లోపల అన్ని కన్సల్టెన్సీలను కూడా నమ్మే పరిస్థితి అయితే లేదు. సో ప్రజెంట్ ఏ కన్సల్టెన్సీ పడితే అది కాకుండా కొంచెం నమ్మకమైన కన్సల్టెన్సీలో జాయిన్ అవ్వచ్చు మీరు. అండ్ ఇంకా కొంతమంది అంటున్నారు అంటే ఇప్పుడు మాస్టర్స్ అయిపోయిన తర్వాత జాబ్ రాకపోయినట్లయితే మేము ఇండియా వెళ్ళిపోవాలని చెప్పేసి. సిచ్యువేషన్ అయితే అదే, కాకపోతే డబల్ మాస్టర్స్ అని ఉంటుందండి. అంటే మీరు మాకు ఇండియా వెళ్ళడం ఇష్టం లేదు, మేము ఫినాన్షియల్గా మంచిగా ఉన్నాము, మేము ఎన్ని డబ్బులైనా కూడా పెట్టుకోగలము, అంటే మళ్ళీ చదివిన చదివే మళ్ళీ చదవచ్చు అన్నట్లు. అంటే డబల్ మాస్టర్స్ అంటారు దానిని. మాస్టర్స్ చేసిన తర్వాత మళ్ళీ మాస్టర్స్ కూడా చదవచ్చు. మీరు దాని గురించి కావాలంటే కామెంట్ చేయండి, డీటెయిల్గా చెప్తాను ఇంకో వీడియోలో. సో నేను నెక్స్ట్ ఇండియాలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక 2 ఇయర్స్ వర్క్ చేస్తూ అట్లా క్విట్ అయిపోయేసి మాస్టర్స్ కోసం అమెరికాకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మా తెలిసిన వాళ్ళు 2 స్టూడెంట్స్ ఉన్నారు, పృథ్వీ సంరాజు ఏదో ఉంటుంది వాళ్ళ నేమ్, వాళ్ళు గుంటూరు సైడ్ అవుతాడు. బట్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటి అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చే ముందు వాళ్ళు ఏమనుకున్నారు అనేది వాళ్ళే చెప్పారు, నేను చెప్పేది కాదు. ఆల్రెడీ మనకి ఏముంది, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక 2 ఇయర్స్ ఏముంది మాస్టర్స్ పేరు మీద అక్కడ చదువుకున్న తర్వాత. ఆ తర్వాత మంచి మంచి శాలరీస్ వస్తాయి, చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకున్నారు శాలరీ కూడా. ఇంకా అంత మంచి శాలరీ వస్తుంది, ఒక 2-3 ఇయర్స్ లేదంటే ఒక 4-5 ఇయర్స్ అక్కడ ఉన్నా కూడా మన లైఫ్ సెటిల్ అయిపోతుంది అనే ఆలోచనతో వచ్చారు వాళ్ళు. బట్ వాళ్ళు అనుకున్నది అయితే ఏది కూడా జరగలేదు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏం పెద్ద ఇక్కడ సూట్ అవ్వలేదు వాళ్ళకి, అసలు అది వర్కౌట్ కూడా అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు నార్మల్గా ఏదో ఈవెంట్ .NET మీదనో దేని మీదనో వచ్చేసారు, ఒక చిన్న స్టార్టప్ కంపెనీలో. ఆ తర్వాత మాస్టర్స్ కోసం ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళని అసలు ఆ టెక్నాలజీ మీద ఎవరు కూడా తీసుకున్న వాళ్ళు లేరు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే వాళ్ళకు ఒక ధైర్యం ఏముందనేది కూడా చెప్తాను. వాళ్ళు 2 ఇయర్స్ వర్క్ చేశారు సమ్ ఎంతో శాలరీకి, ఆ శాలరీని మొత్తం కూడా వాళ్ళు సేవ్ చేసుకున్నారు, ఆ మనీని పెట్టుకుని వాళ్ళు ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళకి ఏంటి అంటే ఓకే ఇప్పుడు అమెరికాకి వచ్చినందువలన వాళ్ళకి బెటర్మెంట్ ఎట్లా, మాస్టర్స్ చేశారు కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఇంకా ఇండియాలో కూడా మంచి జాబ్స్ కొట్టవచ్చు. సో మీరు కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది ఇండియాలో కాబట్టి కొన్ని సంవత్సరాలు అక్కడ వర్క్ చేసి ఇక్కడ ఈ లోన్ పెట్టే అమౌంట్ మొత్తం కూడా మీరు కొంచెం సేవ్ చేసుకొని ఇక్కడికి వచ్చారు అనుకోండి, ఇంకా మీకు పెద్ద బర్డెన్ ఏముండదు. జస్ట్ మీరు మాస్టర్స్ చేసినా కూడా ఈ ఎక్స్పీరియన్స్ అయినా కూడా మీకు నెక్స్ట్ యూజ్ అవుతుంది. బట్ ఇంకా మీరు అక్కడ ఏదో 5-10 సేవ్ చేసుకొని అన్ని లక్ష్యాలు పెట్టుకొని ఇక్కడికి వచ్చింటే పెద్ద ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అయితే పెద్ద యూజ్ ఉండదని నా అభిప్రాయం. బట్ నేనైతే ఎవరిని రావద్దని చెప్పను, అది మీ అభిప్రాయం కానీ జస్ట్ నేను నా ఒపీనియన్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. అండ్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి అమెరికాకి ఒక వరస్ట్ ఫీలింగ్ తోటి రావాలి అన్నట్లు. అంటే వరస్ట్ ఫీలింగ్ అంటే ఎట్లా అంటే, అంటే మనకి ఎలాంటి జాబ్స్ దొరకవద్దు, జస్ట్ మనం మాస్టర్స్ కోసమే వెళ్తూ ఉన్నాము, ఈవెన్ అట్లా చదువుకుని జాబ్ దొరికితే ఓకే హ్యాపీ, లేదు అంటే ఏం లేదు ఇండియాకి వచ్చినా కూడా మనకి ఎలాంటి నష్టం లేదు అని ఆ మైండ్ సెట్ తోటి రావాలి. సో అంతకంటే మనకు మంచిగా జాబ్స్ తోటి మంచిగా అయింది అనుకోండి, మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. మనం ముందే ఎక్కడో ఆలోచనలు గాలిలో మెడల్ కట్టుకొని అన్నీ అయిపోతాయి అనుకునే ఆలోచనతో వచ్చారనుకో మీకు ఏది అవ్వదు, అది పెద్ద మెంటల్ స్ట్రెస్ని ఇస్తుంది. సో ప్రజెంట్ ఏంటంటే వరస్ట్ సినారియోని బేస్ చేసుకొని అమెరికాకి వచ్చారనుకోండి, మీరు ఏ కొంచెం మంచి జరిగినా మంచిగా అనిపిస్తుంది, లేదు అంటే మీరు బ్రెయిన్ అసలు యాక్సెప్ట్ చేయదు అన్నట్లు. సో మెంటల్గా కూడా మీరు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో ఎప్పుడైనా వరస్ట్ సిచ్యువేషన్ బేస్ చేసుకొని రావాలి ప్రజెంట్ యూఎస్టి. సో నెక్స్ట్ ఇంకా కొంతమంది కామెంట్స్ అవుతారు, సిటిజన్షిప్ ఉండి జాబ్ లేకపోతే ఏమవుతుంది అని చెప్పేసి. ఓకే నార్మల్గా అమెరికాలో సిటిజన్ అయి ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఈవెన్ జాబ్ లేకపోయినా కూడా వాళ్ళు మాకు ఇలా జాబ్ లేదు అని చెప్పేసి వాళ్ళ యొక్క రీజన్స్ అంతా ఫైల్ చేయించుకుంటే వాళ్ళకి ఎవ్రీ మంత్ ఇన్కమ్ కూడా వస్తుంది గవర్నమెంట్ నుంచి. బట్ మనకైతే ఎలాంటి ఇన్కమ్ అలాంటివి ఏమీ ఉండదు. ఈవెన్ మనం గ్రీన్ కార్డ్ వచ్చేలోపు 30 సంవత్సరాలే పడుతుందో అసలు వస్తాయో రాంతో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో దానివలన ఏంటంటే మనకు పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. బట్ అలా అని చెప్పేసి మనం ట్యాక్స్లు కట్టట్లేమంటే ప్రతి నెల కూడా 2 లక్షల దాంట్లో సుమారుగా ట్యాక్స్లే కడతాం మనం, అయినా కూడా మనకి ఆ సిటిజన్షిప్ వచ్చే వాళ్ళకి కూడా మనకి ఎలాంటి యూజ్ ఉండదు. మనం కష్టపడగలము, మనకు మనం బతకగలము, అండ్ సెల్ఫ్గా మనకు మనం కేర్ తీసుకోగలము అనుకుంటే మాత్రం రావచ్చు, కానీ ఇంకా గ్రీన్ కార్డు సిటిజన్షిప్ మీద రావడం అయితే ఉండదు. సో ఇంకా నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను,
మనం ఎవ్రీ మంత్ ఎస్ఎస్ఎన్ ట్యాక్స్ కడతాం. ఈవెన్ ఎలాంటి వర్క్ చేసే వాళ్ళైనా, ఈవెన్ మేమైనా బయట వర్క్ చేసే నాన్ ఐటీ ఫీల్డ్ వాళ్ళైనా కూడా అందరూ ట్యాక్స్ కడతారు. అసలు ఆ అమౌంట్ మనకి ఎప్పుడు వస్తాయి? మనం అమెరికన్ సిటిజన్స్ అయ్యి మనము ఎప్పుడో ఏదో ఏజ్లో ఉన్నప్పుడు మనకి అమౌంట్ అనేది వస్తుంది. మనం అన్ని సంవత్సరాల వరకు ఇక్కడ ఉండం అలా అని చెప్పేసి మేము వచ్చే కొన్ని సంవత్సరాలు ఇక్కడ వచ్చేసి వెళ్ళిపోతాము, మేము ఎస్ఎస్ఎన్ ట్యాక్స్ కట్టమంటే నడుస్తుందా? నడవదు. అన్ని ట్యాక్స్లు అయితే ఎవ్రీ మంత్ కట్టాలి. కాకపోతే ఏంటంటే మనము ట్యాక్స్లు కడుతున్నాం కానీ మనకైతే ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు. ఈ ట్యాక్స్లు ఇవన్నీ కూడా ఎవరైతే సిటిజన్షిప్ ఉంటారో వాళ్ళకి బెనిఫిట్స్ కానీ మనకి ఎలాంటి యూజ్ ఉండదు. సో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ జాబ్స్ లేకపోతే వేరే కంట్రీస్కి వెళ్ళొచ్చా మనం అనేసి, వెళ్ళొచ్చండి మీకు ఆ కంట్రీ వీసా ఉంటే కెనడా రాని అని అటు వేరే కంట్రీస్కి అయితే వెళ్ళొచ్చు. ఇంకా ఒకటి ఏంటి అంటే మాకు ఇండియాలో గవర్నమెంట్ జాబ్ ఉంది కానీ మేము అమెరికా రావాలనుకుంటున్నాము, లేదు అంటే ఐటీ ఫీల్డ్కి మారాలనుకుంటున్నాము. ఎందుకు? ఓకే, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు గవర్నమెంట్, మేబీ నేను అనుకుంటున్నాను గవర్నమెంట్ జాబ్ అయితే శాలరీస్ తక్కువగా ఉంటాయి, అంటే గ్రోత్ తక్కువగా ఉంటుంది, కాకపోతే సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. బట్ ఐటీ ఫీల్డ్ అయితే ఏంటి అంటే సెక్యూరిటీ ఏమీ ఉండదు కానీ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది, అంటే తక్కువ టైంలోనే ఎక్కువ శాలరీ ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. అది నేను ఏం చెప్పలేను, అది మీ పర్సనల్ ఒపీనియను. బట్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కోసమే ఎంతోమంది ట్రై చేస్తున్నారు, అది దాటనే ఏడుస్తున్నారు కదా, మీరు అది వదిలేసుకొని ఇక్కడ ఏముంది? సో అది ఇక మీ పర్సనల్, దాని గురించి మేమేం కామెంట్ చేయలేము. నెక్స్ట్, అమెరికాలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని అంటే ఎవరు, వాళ్ళకి ఏముంటుంది? ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే వాళ్ళు మెక్సికన్ బార్డర్ల నుంచి వస్తారు అమెరికాకి. దాని నుంచి నేను సపరేట్గా చెప్తానులేండి. వాళ్ళు చాలా కష్టపడుకుంటూ ఇక్కడికి వస్తారు, బట్ వాళ్ళకి కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ అయిపోతారు. వాళ్ళు అసలు అమెరికాకి ఎలాంటి ట్యాక్స్ కట్టరు, ఏది లేకుండా కూడా వాళ్ళకి మంచి బెనిఫిట్సే ఉంటాయి. అదేంటి అనేది నేను ఇంకో వీడియోలో చెప్తాను, ఇందులో రాదు. ఇంకా చాలామంది నా వీడియోస్లలో ఒక్క కామెంట్ అయినా వస్తుంది, ఎందుకు అమెరికాకి గ్యాస్ స్టేషన్లలో పనిచేయడానిక, అక్కడిక్కడ పనిచేయడానిక అని చెప్పేసి. ఫస్ట్ థింగ్, అందులో తప్పేం లేదు కదా, అక్కడ పనిచేస్తే తప్పేముంది? సో నెక్స్ట్ ఒకటి చెప్తాను, మీరు ఎన్నో సంవత్సరాల క్రితం అమెరికాకి వచ్చిన వాళ్ళు, మీ ఇప్పుడు రీసెంట్ విషయం పక్కన పెడితే ఒక 20 సంవత్సరాల క్రితం అమెరికాకి వచ్చిన వాళ్ళు రానివ్వండి, లేదంటే 10 సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళు రానివ్వండి, ఎవరి లైఫ్ అయినా కూడా గ్యాస్ స్టేషన్ల దగ్గర లేదు అంటే రెస్టారెంట్లలోనే స్టార్ట్ అవుతుంది వాళ్ళ లైఫ్. కావాలంటే మీరు కనుక్కోండి, వాళ్ళు ఇప్పుడు అమెరికాలో వెల్ సెటిల్ అయిపోయి కొన్ని మిలియన్లు సంపాదించిన వాళ్ళైనా కూడా మన ఇండియా నుంచి వచ్చి వాళ్ళ లైఫ్ గ్యాస్ స్టేషన్లు లేదు అంటే రెస్టారెంట్లలోనే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఎదిగి తర్వాత కంపెనీస్లలో వచ్చేయడం సరే, అదంతా పట్టణ పెడితే ఎవరి లైఫ్ అయినా కూడా వేరే దేశాలలో, అమెరికా అనే కాదు వేరే ఏ దేశాలలో వచ్చేసే వాళ్ళ లైఫ్ అయినా కూడా రెస్టారెంట్లలోనే, గ్యాస్ స్టేషన్లలోనే తప్ప పెద్ద పోరానే అందరూ హై లెవెల్ జాబ్స్ ఎవరు చేయరు. కాకపోతే మన వరకు తెలియకపోవచ్చు అంతేనని ఎవరైనా అలానే ఉంటారు. అంటే ఈవెన్ వర్క్ వీసా మీద వచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళ వర్కే చేసుకుంటారు లేండి రానివ్వండి, మిగతా వాళ్ళు ఈవెన్ స్టూడెంట్గా రానివ్వండి, లేదు అంటే ఇంకా వేరే విధంగా వచ్చిన వాళ్ళ లైఫ్ ఎవరైనా కూడా గ్యాస్ స్టేషన్స్ లేదు అంటే రెస్టారెంట్సే. నేను ఈవెన్ నాట్ ఇన్ అమెరికా, వేరే ఏ దేశాలలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఎంతో సెటిల్ అయిన వాళ్ళు కూడా అక్కడే మొదలవుతుంది, అదేం పెద్ద తప్పు రాదు కదా. సో ఎందుకంటే అలాంటి కామెంట్స్ వస్తున్నాయి అని చెప్తూ ఉన్నాను. నెక్స్ట్, ఇలా కామెంట్ చేసే వాళ్ళందరూ కూడా మీరేం జాబ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంటే అందరూ చూస్తాం కదా మీరు ఎట్టడో గెస్టర్ ఆఫీసర్ అనేది కూడా అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది కాబట్టి, సరే ఈ జాబ్ తక్కువనే రానివ్వండి, మీరేం జాబ్ చేస్తారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెడితే చూద్దాం. సో ఇంకా ఇంతే అండి ఈ వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి, అండ్ ఎలాంటి వీడియోస్ రావాలి అనేది కూడా నాకు చెప్పండి. బాయ్ బాయ్. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.